సంకల్ప బలం అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతగా మంచి జరుగుతుంది అనుకుంటాం జగన్ దగ్గర ఆ సంకల్ప బలం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టినే తను ముఖ్యమంత్రి అయ్యాడని అందరూ కూడా చెప్పుకునేటువంటిదే మద్య నిషేధం దశల వారీగా అన్నటువంటి హామీని అందులో భాగంగానే నెరవేరుస్తున్నారు కానీ ఆ మద్య నిషేధ స్ఫూర్తులు అందులో బెల్ట్ షాపులు రద్దు చేశారు అట్లాగే పర్మిట్ రూమ్స్ రద్దు చేశారు వైన్ షాపు అదే షాపులన్నింటినీ కూడా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకున్నారు బార్ల సంఖ్య కూడా తగ్గిస్తున్నారు అన్ని మంచి పరిణామాలని ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించుకున్నాం అదే సందర్భంలో కోర్టులో మొన్న మధ్యనొచ్చినటువంటిది మూడు బాటిళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి అనుమతించడానికి అంగీకరించినప్పుడు జీవోలో మార్పులు చేస్తే సరిపోదు కొత్త జీవో ఇవ్వాలి అదే సందర్భంలో అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి అనుకున్నాం కానీ అవి సరి చేసుకోవడం మానేసేసి ఇంకొక కొత్తది అంటే మద్యం సిండికేట్ అనేటువంటిది ఎంత స్ట్రాంగో ప్రభుత్వాలను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేటువంటిది గతంలో చంద్రబాబు గారు మద్య నిషేధం ఎందుకు ఎత్తేసారు అంటే ఏమని చెప్పారు అప్పుడు ఎత్తేసేటప్పుడు ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి అక్రమ రవాణా అవుతుంది అదే సందు గ్రౌండ్ లెవెల్లో కా సారా ఇవి ఎక్కువ తాగేస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి చేస్తున్నారు మొన్న ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు అట్లాగా దుర్మార్గంగా వాళ్ళకు ఒత్తిడికి లొంగారు అన్నారు యా అది ఎత్తేయడం దుర్మార్గం మేమైతే దశల వారీగా అన్నారు ఇక్కడ చేస్తున్నారని సంతోషించాం తీరా చూస్తే ఇప్పుడేంటి మూడు దానికి సంబంధించి మూడు బాటలకు అనుమతించింది దాని మీద సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోలా లేదా జీవో ఇంకో జీవో ఇవ్వలేదు ఇంకో జీవో ఇస్తే ఇక్కడ హైకోర్టు ఆపితే దాని మీద సుప్రీంకోర్టుకి అలా చేయండి మందు దాగమని చెప్పి పెట్ట చెప్తారు అందులో ఇంకోటి పక్క రాష్ట్రాల నుండి తెచ్చుకోవడానికి మేము అంగీకరించాం అని చెప్పచ్చు అది ఒక ఆస్పెక్ట్ అది చేయట్లా మిగతా వాటి సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఎట్లాంటిది చాలా స్ట్రాంగ్ వెళ్ళట్లేదు అంటే సిండికేట్ల ఇన్ఫ్లుయెన్స్ అధికారుల అన్న ఉండాలి లేదంటే ప్రభుత్వం మీదన్నా ఉండాలి ఇది ఒక యాస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి మద్య నిషేధాన్ని ఎత్తేయడానికి నాడు ఏదైతే కారణం చూపించారో అదే తరహాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వస్తుంది కాబట్టి అట మద్యం మాల్స్ పెడతారట ఈ మాల్స్లో చేసేటువంటి పని ఏంటంటే దాదాపుగా యాభై నుండి వంద వరకు వాకిన్ షాప్స్ అంట అన్నీ లేటెస్ట్ బ్రాండ్లు ఇందులో అమ్ముతారట ఈవన్నైతే ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు ఇవన్నీ ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతాలలో అన్ని మందు మందు షాపులు ఆపుతారు అదేమంటే ఇది ధనవంతులకే కదా కరెక్టే ఇప్పుడు ఎదురుగుండా మనం చెప్పిన పర్పస్ ఏంటి మద్యం దశల వారీగా తగ్గించాలి ధనవంతులు స్టార్ హోటళ్లలో మాత్రమే తాగే స్థాయిలో ఉండాలి ఈ వాకిన్ మాల్స్ ఇది అని మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఇవి లైన్లోకి వచ్చినాయి బ్రాండ్లు ఇంతవరకు ఏమని చెప్పాం మనం ఒకే బ్రాండ్కి మధ్య నిషేధంలో కీలకమైనటువంటి పాయింట్ ఏంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల్లో ఉన్నటువంటిది దశల వారీగా నిషేధం ఉండాలా పేదవాళ్ళకి నిదానంగా అందుబాటులో తగ్గించాలా అది రేట్ ఎక్కువ ఎంత పెరిగితే అంతగా తాగడం తగ్గుతుంది ఇంకొకటి వచ్చేటప్పటికి బ్రాండ్లు ఒక బ్రాండ్ అలవాటు పడితే అది కంటిన్యూగా తాగుతూ ఉంటారు కాబట్టి బ్రాండ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఇప్పుడు కాస్ట్లీ బ్రాండ్లు స్ట్రాంగ్ బ్రాండ్లన్నీ అమ్ముతున్నారు అదేమంటే ఇది పేదోడు తాగడంటే అదే ఎప్పుడూ మద్యం అలవాటు ఉన్నోడు రోజు తాగకపోవచ్చు నాలుగు రోజులు డబ్బులు సంపాదన తెచ్చి ఒక్కసారి తగలేస్తారు రెండో పక్కన ఇప్పుడు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నాం భార్యలను కొట్టైన పట్టుకొచ్చి తాగుతారు అట్లాగే ఇంకోటి ఏం చేసాం నూట యాభై రూపాయల లోపు వాటిని మాత్రం పెంచట్లేదు అన్న ఎందుకు పేదవాళ్ళు ఫీల్ అవుతున్నారుగా మరి ఇంకేముంది అక్కడ పేదోళ్ళు తాగుతారు ఇక్కడ ఇది కాకపోతే అక్కడ షాపులు గవర్నమెంట్ షాపుల్లోనే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏమొచ్చింది ఈ కూలీల్లోనే ఒక టీం అంటే ఒక ముఠా ఉందనుకోండి అందులో ఒక ఇరవై మంది పని చేస్తుంటే ఓ ఇద్దరు ముగ్గురు ఆ షాప్ దగ్గర ఉండి మూడు సార్లు నాలుగు సార్లు క్యూ లైన్లో నుంచి మూడేసి బాటిల్ చెప్పుకుని తీసుకొస్తున్నారు వీళ్ళందరికీ సాయంత్రానికి సప్లై చేయాలి వాళ్ళ బదులు కూలి వీళ్ళు చేస్తారు ఇది ఇంకొకటి అయిపోతుంది ఇంకేముంది అక్కడ మద్య నిషేధ స్ఫూర్తి పోవట్ల ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టుకుని ఆధార్తో తీసుకున్నటువంటి వాళ్ళకి ఒకసారి తీసుకుంటే ఆ రోజుకి కోటా ఇది అనేది ఇంకోటి నూట యాభై రూపాయల లోపుది ఇది తగ్గించట్లేదు ఆటోమేటిక్గా ఏమైపోయింది ఇంకా విడప్పుడేమో అందుబాటులో ఉన్నప్పుడు ఇది అవుతారు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఐదు ఆగుతారు ఇంకా స్ఫూర్తి సనగిలిపోతుంది కదా మేము అట్లా కంట్రోల్ ఇట్లా కంట్రోల్ అని చెప్పచ్చు ఇక్కడ ప్రభుత్వమే తన కంట్రోల్లో నుంచి క్రమంగా తప్పించుకుంటుంది ఆ స్ఫూర్తి క్రమంగా డౌన్ అవుతుంది పేరుకి షాపులు తగ్గించితే ఉపయోగం లేదు ఇక్కడ చేయాల్సినటువంటి చర్యల్ని తగ్గించుకుంటున్నారు ఇది ఆలోచిస్తారా లేదు ఇప్పుడు వెళ్తున్న విధానమే కరెక్ట్ అంటారా అన్నది ఫ్యూచర్లో చూద్దాం